ಅದರಲ್ಲಿ ಒಂದು ಒಳ್ಳೆ ಸಂದೇಶನ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. ಇಲ್ಲಿ ಹುಟ್ಟಿ ಬೆಳೆದಿರೋ ಮಕ್ಕಳಿಗೆ ಆ್ಯಂಡ್ ಈವನ್ ಫಾರ್ ಅಸ್ ಹು ಲಿವ್ ಅವೇ ಫ್ರಮ್ ಅವರ್ ಪೇರೆಂಟ್ಸ್, ಇಟ್ಸ್ ಅ ವೆರಿ ಗುಡ್ ಮೆಸೇಜ್. ಎವ್ರಿ ಒನ್ ಶುಡ್ ವಾಚ್. ಥ್ಯಾಂಕ್ ಯು. ಖುಷಿ ಆಗ್ತಿದೆ ಡಾಲಸ್ಲಿ ಒಳ್ಳೊಳ್ಳೆ ಕನ್ನಡ ಫಿಲ್ಮ್ಗಳು ಬರ್ತಿದೆ ಅಂತ. ಅವ್ರು ಹೇಳದಂಗೆ ಒಳ್ಳೆ ಮೆಸೇಜ್ ಇದೆ, ತುಂಬಾನೇ ಖುಷಿ ಆಯ್ತು ನೋಡಿ. ತುಂಬಾ ದಿವಸದ ನಂತರ ರಾಜಕುಮಾರ್ ಅಂದ ಮೆಸೇಜ್ ಇರೋ ತರ ಮೂವಿ ನೋಡಿದಾಗ ಆಯ್ತು. ಆಮೇಲೆ ಬೆಸ್ಟ್ ಪಾರ್ಟ್ ಇಸ್ ದ ಲಾಸ್ಟ್ ಸೆಕ್ಷನ್ ಆಫ್ ದ ಮೂವಿ, ರಾಜ್ಕುಮಾರ್ ವಾಪಸ್ ಅವ್ರದ್ದು ಓಲ್ಡ್ ಪಿಕ್ಚರ್ಸ್ಗಳು ವಿತ್ ಪುನೀತ್ ರಾಜ್ಕುಮಾರ್, ಜಸ್ಟ್ ಇಟ್ಸ್ ಇಸ್ ವೆರಿ ಹಾರ್ಟ್ ಟಚಿಂಗ್. గురు మూవీ చూసామండి, చాలా బాగుంది. అంటే హిందీలో చూసి తెలుగులో వెంకటేష్ ఎలా చేస్తారా నేను చూద్దాం అని వచ్చాము. బట్ చాలా బాగా చేశారు వెంకటేష్ కూడా. మూవీ నాకైతే నచ్చింది, థియేటర్ కూడా చాలా బాగుంది. సూపర్ అండి. ఈ యాక్చువల్గా ఈ థియేటర్లో చాలా స్క్రీన్స్ ఉన్నాయి కదా. అవునండి. ఈ మొత్తంగా ఈ థియేటర్ చూస్తుంటే ఈ ఎన్విరాన్మెంట్ కానీ లేకపోతే లోపల థియేటర్ వైజ్లో కానీ ఏమనిపిస్తుంది మీకు? హైదరాబాద్ ఐమాక్స్ చూసినట్టు అనిపిస్తుంది. సూపర్, ఆసమ్ అండి. సో మూవీ అంతా బాగుంది అంటారు? నాకైతే చాలా బాగుంది. నేను బాహుబలి కోసం వెయిట్ చేస్తున్నాను. బాహుబలి టైంకి ఇంకా ఫుల్ సౌండ్ సిస్టమ్ అంతా ఎఫెక్ట్గా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఆసమ్ అండి, సూపర్, థ్యాంక్స్ అండి. ఏ సినిమాకి వచ్చారండి? గురు మూవీకి వచ్చామండి. చాలా బాగుంది మూవీ అయితే. అసలు వెంకటేష్ యాక్షన్ కానీ చాలా బాగుంది. వర్త్ వాచింగ్ మూవీ. అండ్ థియేటర్ కూడా చాలా బాగుందండి. ఇది ఇది ఫస్ట్ టైం అనమాట, బట్ చాలా బాగుంది. వెరీ కంఫర్టబుల్ సీటింగ్ అంతా చాలా వెరీ నైస్ అండి. సో మళ్ళీ మళ్ళీ థియేటర్కి వచ్చి వాచేయాలనుకుంటున్నాను. అవునండి, వెరీ గుడ్, ఆసమ్ అండి. సో థ్యాంక్ యూ సో మచ్. గురు మూవీకి వచ్చామండి, చాలా బాగుంది. వెంకటేష్ గారి యాక్టింగ్ అని చాలా బాగుంది. థియేటర్ సీటింగ్ చాలా కంఫర్టబుల్గా ఉంది. కిడ్స్ కూడా బాగా కూర్చున్నారు. మా కిడ్స్ వేరే థియేటర్స్లో కూర్చారు. ఈ సీటింగ్ బాగా కంఫర్టబుల్గా ఉంది. సీటింగ్ మనకి ఏంటంటే ఫుడ్ కానీ పెట్టుకోవడానికి బాగుంది. నేను ఎప్పుడు ఇట్లా చూడలేదు. ఫుడ్ పెట్టుకొని ఎంజాయ్ చేసుకుంటూ తినొచ్చు. కొత్తగా ఉంది కదా, ఎవరు ఎలో చేయరు యాక్చువల్గా. కానీ థియేటర్లో తీసుకొని ఫుడ్ తింటూ మూవీ చూడడం అంటే డిఫరెంట్గా ఉంది. చాలా బాగుంది, థియేటర్ బాగుంది. అండ్ గురు ఈజ్ ఎక్సలెంట్. అవసరం అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎలా ఉంది మూవీ? బాగుంది. వెనేషన్ థియేటర్స్ ఎలా? చాలా కంఫర్టబుల్గా ఉంది కిడ్స్తో చూడడానికి. అసలు వేరే దాంట్లో వేరే థియేటర్స్లో అంత కంఫర్టబుల్ అనిపించలేదు. ఓకే ఓకే, చాలా బాగుంది మూవీ కూడా. మూవీ యాక్చువల్ ఒరిజినల్ వర్షన్స్ అలా కడుస్ కన్నా ఇది చాలా బాగుంది. సో ఈ థియేటర్లో చాలా చాలా మీకు అసలు థియేటర్ లోపలికి రావడం తోటి అసలు మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? ఏమైనా సెకండ్ టైం కాటమరాడికి కూడా ఇక్కడే చూశాను. సో థియేటర్ నచ్చి మళ్ళీ సెకండ్ టైం ఇక్కడికే వచ్చాను గుడికి కూడా. ఆసమ్. సో ఇంకా చాలా చాలా మూవీస్ ఇక్కడ రాబోతున్నాయి మన తెలుగు మూవీస్ కానివ్వండి. సో ఎట్లా ఫీల్ అవుతున్నారు మళ్ళీ మళ్ళీ రావాలి? బాహుబలి కోసం కూడా వెయిటింగ్. ఫ్రెండ్స్ అందరికి కూడా చెప్పాను, కిడ్స్ ఉన్న వాళ్ళు కూడా యూజువల్లీ ఒకరిని వదిలేసి వస్తుంటారు కదా, సో కలిసి ఇక్కడికి వచ్చి చూడొచ్చు అని చెప్తాము. ఆసమ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. చాలా విదేశీ మూవీస్ థ్యాంక్స్ చెప్పాలి. అంటే నేను రాజ్కుమార్ కాన మూవీకి వచ్చాను. ఫుల్ డాలస్లోనే ఒక థియేటర్లోనే మాత్రమే ఉండేది. యాక్చువల్లీ నేను వన్ వీక్ నుంచి వెయిట్ చేశాను ఈ మూవీకి. విదేశీ మూవీస్కి చాలా థ్యాంక్స్. ఐ గాట్ ఆపర్చునిటీ టు వాచ్ దిస్ మూవీ. చాలా ఇట్లా మూవీస్ హోస్ట్ చేస్తానండి.
షూర్ డెఫినెట్గా క్వశ్చన్ వస్తాను. అలాగే యాక్చువల్గా నేను ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను, వెనేష్ థియేటర్స్కి రావడం తగ్గ మీకు లోపలికి ఎంటర్ అవ్వడం అసలు ఫీలింగ్ ఎలా అనిపిస్తుంది? అసలు థియేటర్ అనిపించలేదు నాకు, బట్ సూపర్గా ఉంది, ఫుల్ సెటప్ వేరేలా ఉంది, నార్మల్ ఎక్స్పీరియన్స్ కన్నా చాలా డిఫరెంట్ ఉంది. థ్యాంక్ యూ సో మచ్. ఇంతకి సినిమా ఎలా ఉంది? సూపర్, సెంటిమెంటల్ చాలా ఫీల్ అయ్యాను. వెరీ గుడ్, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో వెనేషియన్ థియేటర్స్ లో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఫస్ట్ టైం చాలా బాగుంది. లోపల రాగానే అసలు థియేటర్ ఫీల్ రాలేదు, మహల్లకి ఎంటర్ అయినట్టు. థియేటర్ లోపల టోటల్ డిఫరెంట్ లుక్, ఎస్పెషల్లీ మనకు తినడానికి కంఫర్టబుల్గా ఎస్పెషల్ సమోసా లైక్ ఇట్. సూపర్ అండి. సో దీనికి మూవీ బాగుందా? మూవీ చాలా బాగుంది, వెరీ నైస్. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మళ్ళీ ఇంకా చాలా చాలా మూవీస్ వెనేషియన్ థియేటర్స్కి రాబోతున్నాయి. సో మళ్ళీ 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 మీ ఫ్రెండ్స్ తోటి మళ్ళీ మన థియేటర్స్ చూడడానికి అని థియేటర్లో ఎంజాయ్ చేయడానికి మీరు మళ్ళీ రావడానికి రిఫర్ చేయాలి. కమ్ హియర్ ఫర్ ఎ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ సో మచ్.